కార్మికులు ఐక్యతగా ఉన్నప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాని హరిశంకర్ అన్నారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బిల్డింగ్ పెయింటింగ్ అసోసియేషన్ ఆఫీస్ ప్రారంభించారు. పలు సమస్యలు మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కరీంనగర్లో నూతనంగా ఏర్పాటు చేసుకున్న కృషి బిల్డింగ్ పెయింటింగ్ కార్మిక సంక్షేమ సంఘం ఆఫీసును డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ప్రారంభించారు. నగరంలో రామ్నగర్లో కృషి బిల్డింగ్ పెయింటింగ్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్మిక సంఘ నాయకులు పూలబొక్కేతో స్వాగతం పలికారు. అనంతరం కార్మిక సంఘ ప్రతినిధులు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ను సాల్వతో సత్కరించి జ్ఞాపిక అందించారు. కరోనా సమయంలో పెయింటర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ప్రభుత్వం అండగా నిలిచిందని డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ అన్నారు. సంఘాల ద్వారా కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు. సంఘ భవనానికి మంత్రి గంగుల కమలాకర్ ను సంప్రదిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి కల్పిస్తూ పలువురు పెయింటర్స్ ను ఆదుకునేందుకు సంఘ సభ్యులు కృషి చేయాలన్నారు. మేము కూడా అంటే ఇప్పుడు కరోనా టైంలో పెయింటర్స్ అందరం చూసాం, చాలా బాధ అనిపించింది. అంటే సింగిల్ గా ఉంటే వాళ్ళు ఎంత బాధపడ్డారో. ఇప్పుడు అంటే మీరు కలిసి కట్టుగా కృషి చేస్తే, ఇప్పుడు ఈ అసోసియేషన్ అందరు కలిసిగా ఉన్నారు కాబట్టి మీ బాధలు అన్నీ మీరు చెప్పుకోవచ్చు, బాధలు చెప్పుకొని తీర్చుకోవచ్చు. తర్వాత మీరు అందరూ ఇంకా కొంతమంది పెయింటర్స్ని ఉపాధి కల్పించి, ఇట్లా ఒక అసోసియేషన్ ఉంటే ఇంకా కొంతమంది పెయింటింగ్ వాళ్ళకి ఉపాధి కల్పించి మీరు ఆదుకోవచ్చు. ఇది ఒక మంచి ఆలోచన ఇలా చేయడము. మేము కూడా మీకు మంత్రి గారికి మీ ఇప్పుడు చెప్పిన రెండు గుంటల ప్లేస్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మీ త్వరలోనే మీకు అది అయ్యేటట్టు చూస్తాం.